టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా శుభారంభం చేసింది. పసికూన ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించి టీ20 ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించింది. తొలుత బంతితో ఐర్లాండ్ ను బౌలర్లు వణికించగా ఆ తర్వాత బ్యాటర్లు మిగిలిన పని పూర్తి చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఐర్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై భారత బౌలర్లను ఎదుర్కోవడం ఐర్లాండ్ బ్యాటర్ల వల్ల కాలేదు. పదునైన బంతులతో చెలరేగిన టీమిండియా బౌలర్లు వసికున్న ఐర్లాండ్ బ్యాటర్లను వణికించారు. ఐర్లాండ్ ను 16 ఓవర్లలో కేవలం 96 పరుగులకే కుప్పకూల్చారు. భారత బౌలర్లో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. హర్ష్దీప్ సింగ్ బుమ్రా 2 వికెట్లు తీశాడు. అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ కు దిగాడు. రోహిత్ శర్మ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. 5 బంతులు ఆడిన కోహ్లీ కేవలం ఒకే పరిగె చేసి అవుట్ అయ్యారు. మరోవైపు రోహిత్ మాత్రం దూకుడుగా ఆడాడు. రోహిత్ 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. వన్డౌన్ లో వచ్చిన పంత్ 26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. దీంతో 12.2 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది.